హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రైతు బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. ఇప్పుడైతే మేము షాపింగ్కి బయలుదేరాను, నేను ఇంకా వేరే అక్క వాళ్ళు. అంటే పెద్దగా అంటే గోల్డ్ షాపింగ్ పెద్దగా కొనే ఉద్దేశం అయితే లేదు, కానీ ఉన్నవి డ్యామేజ్ అయ్యాయి, అవి రెడీ చేయిస్తారో లేక ఇంకా ఎలా చేయాలో వాళ్ళని అడిగి ఇంకా దాన్ని బట్టి నెక్స్ట్ డెసిషన్ తీసుకోవాలి. అలాగే బట్టల షాపింగ్ కూడా ఉంది. ఇప్పుడైతే షాపింగ్ నుండి వచ్చేసాను. అక్క వాళ్ళత్త ఏమేమి తెచ్చారమ్మా అని చూస్తోంది. నాది లక్ష్మీ కాసు విరిగిపోయింది, అది ఇచ్చేసి ఇంకా అది తెచ్చాను. అది ఎంత పడింది ఏమేమి అడుగుతుందా అంటే, నేను అలాగే వాయిస్ పెట్టేశాను కానీ ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. బాగా వేడిగా ఉన్నింది, ఇంకా అలా బయట నుండి వచ్చేసరికి ఇంకా వేడిగా ఉంటే ఇంకా అలాగే వేస్తున్నాను. ఇంకా రీసౌండ్ అనేసి నేను వాయిస్ కట్ చేసి మళ్ళీ ఇస్తున్నాను. 1 గ్రామ్ ఉన్నింది, అది 5000 అయింది. ఇంకొకటి చైన్కి ఉక్స్ పోయింది అని అప్పుడే ఒకసారి చెప్పాను కదా, ఆ ఉక్స్ వేరేది వేయించుకుందామంటే అది అలాంటివి లేవమ్మా, అక్కడ ఉన్నాయంట టౌన్ క్లబ్ దగ్గర రెడీ చేయిస్తారంట వాటిని. అక్కడికి వెళ్ళండి, 100 రూపాయలు తీసుకుంటారు, రెడీ చేయిస్తారు, బాగా నీట్గా చేస్తారు అన్నారు. సరే అని ఇంకా అక్కడికి వెళ్ళలేదు, వచ్చేసాము తర్వాత చూద్దామనేసి. అవి ఇయర్ రింగ్స్, అవి 1 గ్రామ్ గోల్డ్లో తీసుకున్నాను. ఎందుకు నచ్చితే ఇంకా 300 అవి బాగున్నాయి, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. అదే ఆంటీ అరుస్తుంది ఇట్లాబట్టి ఎందుకు అనేసి. అది అక్క వాళ్ళ పాపకి. ఎప్పుడైనా పెట్టుకోవడానికి బాగుంటుందని అది కూడా 1 గ్రామ్ గోల్డ్లోనే. ఇంకా గోల్డ్ అయితే కొనలేదు, అది ఒకటే కొన్నాము. ఎప్పుడైనా ఒకసారి వేసి తీసేస్తే బాగుంటుందని తీసుకున్నాము. ఇంకా అడుగుతుందా ఆంటీ ఇంకేం చేశారమ్మా అంటే, అదే చూపిస్తున్నాను ఆ చైన్కి అది ఉక్స్ వేసేలేదు లేవు అని చెప్తున్నాను, చూపించి అది రెడీ చేసుకోమన్నారు అనేసి. ఆంటీ చాలా మంచిది, ఏమన్నా మనం వేస్ట్ చేయకూడదు అంతే కానీ ఇట్లా ఏమన్నా వస్తువుగా కొనుక్కుంటే బాగా సంతోషపడుతుంది. అదే చూపెడుతున్నాను, అది జాయింట్ చేసుకోమన్నారు అనేసి. అది అలా జాయింట్ చేయిచ్చేస్తారంట 100 రూపాయలు తీసుకొని, అంటే గోల్డ్తోనే జాయింట్ చేస్తారంట. బాగుంటుందిమ్మా, ఈ ఉక్సులు దొరకడం కష్టము అని చెప్పారు వాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆంటీ మీరు వెళ్ళిరండి అమ్మా, ఇంట్లో అన్ని పనులు నేను చేసేస్తాను అని చెప్తుంది. అలాగే ఇంకో అక్క గోల్డ్ వేరే అక్క గోల్డ్ స్కీమ్ కడుతోంది లలితాలు, అది కట్టేసి రమ్మంది. ఎలాగో అక్కడికి వెళ్తున్నారు కదా అని అది ఆంటీ అడుగుతోంది, ఎట్లా అది స్కీము ఏంటి అనేసి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేము కొన్నదైతే సిఎంఆర్లో, ఇంకా అదే లైన్లోనే ఉంటుంది లలిత కూడా, అందుకని కట్టేసి రమ్మన్నారు.
అది చెప్తున్నాను. 11 మంత్స్ మనం ఎంతైనా కట్టుకోవచ్చు. మనం ఏ రోజు కడితే ఆ రోజుకి మనం కట్టిన డబ్బులకి ఎంత గోల్డ్ వస్తుందో అంత అక్కడ యాడ్ చేసి ఇస్తారు. మళ్ళీ లాస్ట్లో 1 మంత్ ఎక్స్ట్రా వాళ్ళు యాడ్ చేస్తారు, మనం కట్టనవసరం లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆంటీ అన్నీ మైండ్లో పెట్టుకో ఉంటారు, వాళ్ళ మనవరాలి తర్వాత ఎలా చేపియాలి ఏంటి అనేసి అంతా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆంటీ ఏమీ కొనుక్కోదు, వాళ్ళ కోడలికి మనవరాలకైతే కొనిస్తుంది. ఒక సైడే వస్తుంది వీడియోలో. ఒక ఫోటో కూడా ఈ హారం బాగుంది కదా, అక్క వాళ్ళ పాపకు తీసుకున్నారు 1 గ్రామ్ గోల్డ్లోనే. అంత నెమళ్ళు, కింద ముత్యాలు వచ్చినాయి, అది సెట్టు, ఇయర్ రింగ్స్ కూడాను. 1800 చెప్పారు, మళ్ళీ వాళ్ళకి తెలిసిన వాళ్ళంట, మళ్ళీ వాళ్ళు చెప్తే 1200 ఇచ్చారు ఆ సెట్ మొత్తము. ఇవి వచ్చే ఇయర్ రింగ్స్ పాపవి, ఆంటీ కొనిచ్చాను అని చెప్తోంది. పాప కొనుక్కొచ్చిందంట ఊరు నుండి. అంటే ముందు ఎప్పుడో కొనుక్కునిందంట, అప్పుడు 12,000 పడ్డాయమ్మా, ఇప్పుడు రావు అని చెప్తోంది. ఇవి ఇయర్ రింగ్స్, వాళ్ళ డాడీ వెళ్ళి కొనుక్కున్నారంట. ఆంటీ ఏమైనా పెద్ద వస్తువుగా తీసుకో అంటే 2 చిన్న రింగులు తెచ్చుకునింది అని అరుస్తోంది ఆంటీ. అవి 20,000 పడ్డాయంట 2 రింగులు. మేము వెళ్ళలేదు, వాళ్ళ డాడీతో కలిసి వెళ్ళింది. నాకు చిన్నవే ఇష్టము అంటుంది ఆంటీ అరుస్తుంటే. ఓకే అండి, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.